నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ప్రభుత్వ నిబంధనలు పాటించని తెలంగాణ నరసింహపేట మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చర్యలు తీసుకోవాలని ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురుకుల ముందు నిరసన. అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో కులమత భేదాభిప్రాయం లేకుండా మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేస్తే దానికి భిన్నంగా నరసింహపేట పట్టణంలోని ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్సీ బీసీ ఎస్టీ విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు మరియు ఇన్ డిసిప్లిన్ కింద పిల్లలకు టీసీ ఇవ్వడం ప్రిన్సిపాల్కు ఎలాంటి అధికారాలు లేవని దానిపై దాడి రిపీట్. ఎలాంటి అధికారాలు లేవని పై అధికారులు చెప్పినా పడి కూడా రిపీట్. పై అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇష్టానుసారంగా చాలామంది విద్యార్థులను తీసి ఇవ్వడం రిపీట్. విద్యార్థులకు టీసీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఒక బాలిక గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 55 సంవత్సరాలు పైబడిన పురుషుల వర్కులు నియమించాలని, కానీ ఇక్కడ అలాంటి షరతులు ఏమీ వర్తించవు. 35 నుండి 28 సంవత్సరాలు ఉన్న పురుషులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, వినయ్, ప్రభు, రవీందర్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్, ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి.